Lalita Exchange Utsav Pata Nagala Ade Baruki Kotta Nagalu Tisko Nagala Price Lo 20% Ada Chesukochu Jyotishastritya Dwadasa Rasullo Munduga Mottamodati Mesha Rasi Ashwini Nakshatram 1 2 3 4 Padamlu Bharani Nakshatram 1 2 3 4 Padamlu Kritika Nakshatram Modati Padaniki Janminchina Meeru Mesha Rasi Variga Pariganinchabadutunnaru Ee Nela Meeku Subha Subha Phalitalu Ela Unnayi గురు వక్రించి ఉన్నారు కాబట్టి వక్రించిన శని లాభంలో ఉండిపోతున్నాడు బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు కుజగ్రహం పూర్తిగా అనుకూలంగా ఉన్నారు మేషరాశికి అత్యంత శుభపడితమైనటువంటి నెల ప్రారంభం అవబోతుంది ఈ నెల నుంచి ఒక రెండు మూడు నెలలు చూడండి జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు మేషరాశి వారికి శత్రు బాధలు రుణ బాధలు రోగ బాధల నుంచి బయటపడతారు ఇది సత్యం మానసికంగా ఉల్లాసంగా ఉంటారండి మేషరాశి వారు ఎన్నో ఏమండి అప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా ఇది నేను చెప్పేది కాదు గ్రహాలు చెప్తున్నాయి నేను మీకు అనుకూలిస్తున్నాను అని మేషరాశి మిత్రులారా అది స్త్రీ పురుషులు ఇప్పుడు నేను చెప్పే ఈ జాతకం 12 రాశులు కూడాను స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని చెప్పడమే ఇది ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళ కాదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు జీవితం ఏ విధంగా ఉండాలో మీరు మలుచుకుంటారు అలా ఉంటుంది అలా సాగుతుందన్నమాట నచ్చిన వస్తువులు కొనుక్కుంటారండి అద్భుతంగా నేను ఈ జీవితంలో ఇది ఒక టార్గెట్ పెట్టుకొని ఇది కొనుక్కోవాలనుకున్నాను సరే అది కొనుక్కుంటారు దేహం అలసిపోయి నిద్రపోతారే కానీ మీ యొక్క శరీరం అలసిపోయి నిద్రపోతారే కానీ మానసికంగా నిద్రపోతారు పోరు మీరు ఏదో విధమైనటువంటి యొక్క పరిగెడుతూనే ఉంటారు ప్రేమ వ్యవహారం కలిసి వస్తున్న ప్రేమ వివాహాల్లో లవ్ మ్యారేజెస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంది వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇవన్నీ యోగం ఇంట్లో పిల్లలకి వివాహం చేయాలనుకున్నారా ఉపనయనం చేయాలనుకున్నారా గృహప్రవేశం చేయాలనుకున్నారా భూమి పూజ చేయాలనుకున్నారా భూమి కొనాలనుకుంటున్నారా వాహనం కొనాలనుకున్నారా గెట్ రెడీ అద్భుతమైనటువంటి సమయం వచ్చేసింది మీకు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు ఏమండి మేము ఎక్కడికి వెళ్ళాము రెసిషన్లో ఉన్నాము మాకు ఉద్యోగాలు రాలేదు వచ్చేస్తుంది ట్రై చేయండి మీ పక్కనే ఉంటుంది ప్రయత్నం చేయండి టైం బాగున్నప్పుడు ఇన్ని గ్రహాలు 12 గ్రహాల్లో 9 గ్రహాలు మీకు కలిసి ఉన్నప్పుడు మనం బాగా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే కదా కాబట్టి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వచ్చేస్తుంది సంతాన విషయంలో కాస్త వాళ్ళ నడవడికను మాత్రం కొంచెం దృష్టి పెట్టండి అద్భుతంగా ఉంటుంది నూతన గ్రహం కన్స్ట్రక్షన్స్లో ఏమైనా లోపాలు ఉన్న గ్రహాన్ని వాస్తు సవరించడము ఇంటీరియర్ చేయడము అవన్నీ కూడా జరుగుతుంది వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ విదేశాల ద్వారా బిజినెస్ లేదా చేస్తున్న బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడాను వ్యాపారము ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఈ ఐరన్ సా ఇవన్నీ ఉన్నాయి చూసారు రియల్ ఎస్టేట్ సంబంధించిన వస్తువులు సో ఐటీ లో కూడా బిజినెస్ ఉంది కదా అవన్నీ కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పబడుతుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇది ఫ్రాంచైజ్ మోడల్గా కానీ బ్రాంచెస్ మోడల్గా కానీ చాలా బాగుంటుంది ఎన్నో రోజులుగా ఒక కోర్టు కేసు మీకు మెంటల్ టెన్షన్ తీసుకొచ్చి పెడుతుంది చూస్తున్నారా అవన్నీ కూడా మీకు తెలగబోతుంది దీంట్లో ఏముంది కోర్టు కేసులన్నీ కూడా మేషరాశి వారు గెలవబోతున్నారు దంపతులు చాలా అనుకూలంగా ఉంటారు ఖర్చులకి తగ్గ డబ్బులు అలా వస్తూ ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటారు టీవీ సినిమా రంగం వారికి కళాకారులకి చాలా అద్భుతంగా ఉంటుంది డాక్టర్స్ మెడికల్ రంగం వారికి చాలా అద్భుతమైన నెల అని కూడా చెప్పచ్చు లాయర్స్ రీసెర్చ్ చేసేవారికి చాలా మంచి మంచి అవకాశాలు కూడా ఉంటుంది ఒక చిన్న ఆరాధన మాత్రం మీరు చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి 7 ప్రదక్షిణాలు చేయండి ప్రతి మంగళవారం కొంచెం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా కొంచెం మీ యొక్క లిమిట్స్ని దాటి మాట్లాడకండి ఎదుటి వాళ్ళకి కూడా అవకాశం ఎవరైనా మీతో మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళతో అటెండెన్స్ ఇవ్వండి వాళ్ళని పక్కన పెట్టుకొని ఎదురుతో వీరిని లైన్లో పెట్టుకొని అటు ఇటు మాట్లాడితే వాళ్ళని అవమానించినట్టు గుర్తుపెట్టుకోండి కించపరిచినట్టు ఎవరితోనూ మాట్లాడకండి బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఈ నెల అంతా కూడాను చక్కగా రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ కలిసి వస్తుంది నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని బాగా ప్రార్థన చేయండి ఈ నెల మీకు చంద్రాష్టమం ఏమంటే ఇంత బాగున్నప్పుడు చంద్రాష్టమం అనేది కూడా కాస్త ఉంటుంది కదా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి 2 రోజులు ఉన్నాయి 29/2023 8:44 ఉదయం నుండి 22/9/2023 3:34 మధ్యాహ్నం అంటే 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏమంటే టైం బాగున్నప్పుడు కొంచెం ఓవర్ సంతకాలు పెట్టడం ఓవర్ వాగ్దానాలు ఇవ్వడము
కొంచెం లోపల అనే ఒక నేను అనే ఒక అహం కొంచెం వస్తుంది, డ్రాప్ అహాన్ని కొంచెం పక్కన పెట్టి ఏదైనా సంతకం పెట్టాలనుకున్నారా, ఏమైనా చేయాలనుకుంటున్నారా, డాక్యుమెంట్ ఒక్కసారి రెండుసారి మూడుసారి ఆడిటర్ ద్వారా లాయర్ ద్వారా చదివి బ్యాంక్ లోన్స్కి అప్లై చేసే వాళ్ళకి లేదా ఏమైనా చిట్ ఫండ్స్లో చేసే వాళ్ళకి బాగా సంతకం పెట్టి జాగ్రత్తగా ఆలోచించి సంతకం పెట్టి అప్లై చేయండి, తప్పకుండా మీకు అన్నీ వస్తుంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కోసం మీరు అప్లై చేస్తారు చూసారా, అవన్నీ కూడా రాబోతున్నాయి. చాలా అద్భుతమైనటువంటి సమయం మీకు ఆసన్నమైంది. ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మళ్ళీ వెళ్ళండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, నువ్వులను ఉన్న దీపాలని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వెళ్ళి వెలిగించండి. తీర్థయాత్రలకు కూడా వెళ్ళండి. మంచిగా కుటుంబంతో ఆహ్లాదంగా గడపండి. ఇష్ట దైవ ప్రార్థన చేయండి. విజయోస్తు.